శ్రవణానంద మహర్షి నిత్యాన్నదాన సేవ దాతలు వశిష్ట సుగోత్రస్య బుద్ధరాజు వెంకట చైతన్యవర్మ నామధేయస్య సకుటుంబానాం క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం శోభగుర్తునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు పాల్గొన మాసే అమావాస్య మహాపర్వణి ప్రయత్నకాల సమయే శ్రీ మహానవేద్యం సమర్పయామి. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి నిత్యాన్నదాన సేవ దాతలు చందానగర్ వాస్తవ్యులు నల్లనీళ్ళగోత్రస్య ఎస్ నరసింహారెడ్డి నామధేయస్య లక్ష్మీనామధేయస్య సాయిరామరెడ్డి నామధేయస్య సింధూప్రియా నామధేయస్య శ్రీచందనామధేయస్య సకుటుంబానాం క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం శోభగుర్తునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు పాల్గొన మాసే అమావాస్య తిథియాయాం సకుటుంబానాం క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం సర్వగ్రామదేవతా ప్రీత్యర్థం సర్వసాకారమూర్తిదేవతా ప్రీత్యర్థం సర్వ ఋషిలింగదేవతా ప్రీత్యర్థం సర్వమునిలింగదేవతా ప్రీత్యర్థం సిద్ధగురు జగద్గురు రమణానంద మహర్షి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం భువనేశ్వరీ దేవి అయిన మహానవేద్యం సమర్పయామి. వెలసిన దేవి విశ్వేశ్వరుని మహాసాధి శ్రీ అన్నపూర్ణ మహాదేవి ఓం హ్రీం శ్రీ భగవతీ మాహేశ్వరీ అన్నపూర్ణే స్వాహా. సర్వజీవులను పోషించే మాత విశ్వములోని ఏ జీవి ఆకలితో ఉండకుండా అన్నమును ప్రసాదించి దేవదేవి ఓం శ్రీ అన్నపూర్ణ మహాదేవి నమః. మహారుద్రునికి అన్నమును మా వైఫ్ ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు చెప్పారు. సో నేను యూట్యూబ్లో రీసెర్చ్ చేసి మ్యాప్స్లో తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది ప్లేసు. యాక్చువల్గా అందులో ఇవాళ అమావాస్య సోమవారం కావడం ఇంకా ప్రత్యేకం. ఇక్కడ 2000 లింగాలు ఉన్నాయి. నాకు అంతగా తెలియదు పేర్లు, బట్ కొంచెం ఐడియా ఉంది. చాలా బాగుంది ప్లేసు. మా ఫ్యామిలీతో వచ్చాను నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది, మేబీ డైలీ అనుకుంటాను. చాలా బాగుంది. ఇక్కడ ప్రజలు కూడా చాలామంది వస్తున్నారు. అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. దేహమునకు ఆహారమును మనసుకు జ్ఞానమును ప్రసాదించే విశ్వేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి. శ్రీ కాశీ విశ్వేశ్వర
సమేత మేము ఇక్కడ వెమ్మలకొండ పోయి వస్తున్నాం. మార్గ మధ్యలో ఇక్కడ కనిపించింది, ఎంతలో ఉందని చూడడానికి వచ్చినాము. చూడడానికి బాగా ఉంది, శివలింగం బంగారు శివలింగం చూసాము, దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అన్నదానం ఉంది కాబట్టి ఇక్కడ అన్నదానం చేయడానికి ఇక్కడ వచ్చి అన్నదానం చేస్తున్నాం. బాగుంది, చాలా మంచిగా ఉన్నది. శ్రీ అన్నపూర్ణ మహాదేవి ఎప్పటి నుంచి వచ్చానండి. నేను ఇక్కడ యూట్యూబ్లో ఇది టెంపుల్ గురించి తెలుసుకున్నాను, చాలా బాగుంది. ఎన్నోసార్లు ఇక్కడ వచ్చాను కానీ ఇంత మంచి టెంపుల్ ఎప్పుడూ నేను గ్రహించలేకపోయాను. కానీ ఈ టెంపుల్కి వచ్చి చూస్తే చాలా ప్రశాంతంగా ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే ఊహించని రీతిలో చాలా మంచిగా ఉన్నాయి. ఈ గోల్డెన్ శివలింగం అభిషేకం చేసినందుకు చాలా ధన్యవాదంగా కోరుకుంటున్నాను.